చాలా ఈజీగా పేపర్ క్యాన్వాస్తో అస్సలు పని లేకుండా ఓన్లీ లైనింగ్ని మాత్రమే యూజ్ చేసుకొని కట్వర్క్ షేప్ వచ్చేలాగా హ్యాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా కట్వర్క్ హ్యాండ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. జనరల్గా అయితే కట్వర్క్ హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలంటే పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసుకుంటేనే ఈ హ్యాండ్స్ అనేది స్టిఫ్గా ఉంటాయి అన్నమాట డిజైను. అయితే ఈరోజు వీడియోలో పేపర్ క్యాన్వాస్ని మనం యూజ్ చేసుకోకుండా చాలా ఈజీగా స్టిఫ్గా ఉండేలాగానే కట్వర్క్ హ్యాండ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. ఓకేనా? అయితే వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేసుకోకుండా కట్వర్క్ హ్యాండ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ వరకు అయితే హ్యాండ్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా లైనింగ్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ కూడా తీసుకోవాలి. ఈ ఒరిజినల్ పీసు రైట్ సైడ్ పై వైపునకుండానే ఈ రాంగ్ సైడ్ కింది వైపునకుండేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఇది కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం డిజైన్ వేసుకోవడం కోసం ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఒక 2 ఇంచులు 2.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసుకోండి. ఈ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్కి సరిపడేలాగా ఇదిగోండి లూజ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్కి మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఓకేనా? అదేవిధంగా తీసుకున్న క్లాత్ కూడా మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకొని ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింద క్లాత్కి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా ఒక చిన్న మూత అనేది తీసేసుకోండి. నార్మల్గా కర్పూరం డబ్బా కావచ్చు, గంధం డబ్బా కావచ్చు, ఇలాంటిది ఒకటి రౌండ్ షేప్ ఉన్న తీసుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకు మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఈ మూతని కరెక్ట్గా మధ్యలో ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా కరెక్ట్ మధ్యలో ఉండేలాగా పెట్టేసుకొని ఈ సర్కిల్ షేప్ కాకుండా హాఫ్ సర్కిల్ వచ్చేలాగా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతని పక్కకు జరిపేసుకొని ఈ లైన్ టచ్ అయ్యేలాగా కింద వైపున 1/2 ఇంచు లైన్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా హాఫ్ సర్కిల్ వచ్చేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఈ మూతని పక్కకు జరుపుకుంటూ పక్కన లైను కింద 1/2 ఇంచు లైన్ రెండు కూడా టచ్ అయ్యేలాగా చూసుకుంటూ ఈ విధంగా ఇదిగోండి ఈ హాఫ్ సర్కిల్ షేప్స్ వచ్చేలాగా లైన్స్ డ్రా చేసుకోవాలి. చివరి వరకు వచ్చేసరికి ఒక 2 ఇంచులు మనము బ్లౌజు ఖర్చు కోసం వదిలిపెట్టుకుంటాం కాబట్టి ఒక 2 ఇంచులు వదిలిపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో నుంచి ఇటువైపున మార్కింగ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇటువైపున కూడా ఇదిగోండి కరెక్ట్గా కింద లైను ఈ పక్కన లైను ఈ రెండు కూడా టచ్ అయ్యేలాగా పెట్టుకొని హాఫ్ సర్కిల్ వచ్చేలాగా చివరి వరకు మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఇదిగోండి మనకు నార్మల్గా కిందికి అంటే ఫుల్ హాఫ్ సర్కిల్ కాకుండా జస్ట్ ఈ కిందికి లైన్కి టచ్ అయ్యేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? రెండు వైపులో కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ కుట్టు కూడా ఇదిగోండి ఈ కార్నర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ షేప్ ఎట్లుందట్లా కుట్టు అనేది వేసేసుకుందాం. అయితే చూడండి, ఇక్కడ మనం బక్రం క్యాన్వాస్ యూజ్ చేసలేం కదా, మనకి ఇలా ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ తీసుకున్నాము అంటే మనకి క్యాన్వాస్ లాగానే స్టిఫ్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఈ లైనింగ్ తర్వాత ఎక్స్ట్రా ఈ పీసు ఈ కింద వైపున మనకి ఒరిజినల్ క్లాత్ ఈ మూడు అయితే కాబట్టి మనకి ఇక్కడ ఈ డిజైన్ అనేది స్టిఫ్గా వస్తుంది. అయితే ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఒకేసారి డిజైన్ వేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా కదులుతాయేమనుకుంటే ఈ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఈ సర్కిల్ షేప్స్ ఎట్లున్నాయి అట్లా కుట్టు వేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం ఈ షేప్స్ అన్నీ కూడా నీట్గా రావాలి అంటే చాలా నిదానంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదే మార్కింగ్ పైనుంచి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ సర్కిల్ షేప్స్ లాంటివి మనం డిజైన్ చేసుకునేటప్పుడు పాదాన్ని మనం మధ్య మధ్యలో ఇలా పైకి ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది ముడతల్లాగా పడకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా 2 2 3 3 డాట్స్ వచ్చేలాగా వేసుకుంటూ పాదాన్ని పైకి ఎత్తుకుంటూ కుట్టు అనేది వేసేసుకుందాం. అయితే ఈ బక్రం క్యాన్వాస్తో కూడా మనం ఇక్కడ కట్వర్క్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో చేసినాను, దాని లింక్ వచ్చి నేను కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది లేడీస్ ఏంటంటే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కొంచెం ఈ క్యాన్వాస్ పేపర్స్ అట్లాంటివి అవైలబుల్లో ఉండే కదా, అందుకోసం క్యాన్వాస్ పేపర్ లేకుండానే
ఇలా ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ని యూజ్ చేసుకొని మనం కట్వర్క్ హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుందాం. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చివరి వరకు ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ఈ కర్వ్ షేప్ ప్రకారంగా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్నాం, ఇదే కుట్టు పై నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటేనే ఈ కుట్లు విడిపోకుండా ఉంటే డిజైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కుట్టిన ఈ కర్వ్ షేప్ డిజైన్ పైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ రౌండ్ షేప్ మొత్తానికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అయితే ఎక్స్ట్రా పీస్ కట్ చేసేటప్పుడు పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి, ఓకేనా. అయితే ఇదిగోండి, ఇప్పుడు కర్వ్ షేప్ తిరిగే దగ్గర కూడా చూడండి, ఇక్కడ మనకు కార్నర్ దగ్గర వరకు కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు దగ్గర వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కట్ అనేది పెట్టేసుకోవాలి, ఓకేనా. అలా పెడితేనే ఈ కార్నర్ దగ్గర కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇదే విధంగా ఇదిగోండి, ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నప్పుడల్లా ఈ కార్నర్ దగ్గర వరకు వచ్చేసరికి కుట్టు వేసుకున్న దగ్గర వరకు వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. అలాగని చెప్పి మళ్ళీ కుట్టు కట్ అయ్యేలాగా పెట్టొద్దు, కుట్టు దగ్గరికి వరకు మాత్రమే కటింగ్ అనేది పెట్టేసుకోవాలి, ఓకేనా. లేదంటే మీరు ఫస్ట్ ఒక పావించు గ్యాప్ ఉండేలాగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి, తర్వాత మీరు కట్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఆ రౌండ్ షేప్ దగ్గర మీరు కట్స్ అనేది పెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా ఇదిగోండి దగ్గర దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అదేవిధంగా ఇదిగోండి కార్నర్ వరకు వచ్చేసి మనకి ఇదిగోండి కుట్టు వేసుకున్న దగ్గర వరకు ఇలా కట్టు పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా దగ్గర వరకు పెట్టుకుంటేనే ఈ డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ మిగతా పీస్ మొత్తానికి కూడా ఇదిగోండి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఈ కార్నర్ వరకు వచ్చేసరికి ఇదిగోండి నేను దగ్గరలో జూమ్లో చూపిస్తున్నాను మీకు, ఇదిగోండి ఇలా కుట్టు దగ్గర వరకు వచ్చేలాగా ఇదిగోండి ఇలా కట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా నీట్గా పెట్టుకుంటేనే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మిగతా పీస్ మొత్తాన్ని కూడా దగ్గర దగ్గర వచ్చేలాగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మొత్తం నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా రివర్స్ తీసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న ఈ క్లాత్ అదేవిధంగా ఈ లైనింగ్ ఈ రెండింటిని కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ తీసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఇటువైపునకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫింగర్ పెట్టేసుకొని ఈ డిజైన్ పెట్టుకున్న ఈ షేప్స్ అన్నిటిని ఈ విధంగా నీట్గా బయటికి అనేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం ఒక చిన్న స్క్రూడ్రైవర్ కానీ లేదంటే మినీ సీజర్ కానీ తీసుకొని ఈ షేప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫింగర్తో ఓపెన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా నీట్గా రావడం కోసం ఇలాంటి ఒక చిన్న పిన్ తీసేసుకోండి, అంటే మీ దగ్గర ఏది ఉంటే అది, లేదు అంటే చిన్న స్క్రూడ్రైవర్ తీసుకున్నా సరిపోతుంది. దీంతో ఈ కార్నర్స్ మొత్తం కూడా నీట్గా సరి చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ కార్నర్స్ మొత్తం కూడా చిన్న పిన్నుతోని నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ ఈ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత పైవైపు నుంచి హ్యాండ్ షేప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట, ఓకేనా. అయితే ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం క్యాన్వాస్ యూజ్ చేసుకోకున్నా సరే ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ తీసుకోవడం వల్ల ఈ విధంగా కర్వ్ షేప్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. అయితే తీసుకున్న లైనింగ్ కూడా కొంచెం స్టిఫ్ ఉండేలాగా చూసుకొని మీరు తీసుకోండి. సేమ్ మనకు క్యాన్వాస్ పెట్టిన లాగానే ఈ షేప్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి అన్నమాట, ఓకేనా. ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్కి ఒకవైపున లోతు కట్ చేసుకొని డైరెక్ట్గా మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా, పేపర్ క్యాన్వాస్తో అస్సలు పని లేకుండా ఓన్లీ లైనింగ్ని మాత్రమే యూజ్ చేసుకొని కట్వర్క్ షేప్ వచ్చేలాగా హ్యాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిరుగా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.